గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మమతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ నెల డిసెంబర్ పదవ తేదీన తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో తెలుగు రాష్ట్రాల్లోని సామాజిక కార్యకర్తలు మేధావులు కవులు రచయితలు అందించిన సేవా కార్యక్రమాలు సన్మానిస్తూ వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ జాన్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు హాజరై అవార్డు గ్రహీతలకు సన్మానం చేస్తారని జాన్ తెలియజేశారు నా పేరు కోరుకొండ జానండి మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని మరి మేము ఈ మమతా స్వచ్ఛంద సేవా సమితిని రెండు వేల పదమూడులో మేము ప్రారంభించాము అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాము ప్రజల్లో ఉన్న ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార దిశగా మేము ప్రజలకు అధికారులకు మధ్యగా వారధిగా మేము పనిచేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో డిసెంబర్ పది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పెద్దవారిని గౌరవిస్తూ చిన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థల సమావేశము మరియు ఆ కార్యక్రమంలో అంబేద్కర్ మరియు మదర్ తెరిసా సేవా పురస్కార అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము సిద్ధపడుతున్నామండి ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అలాగే ఆంధ్ర తెలంగాణ జిల్లాల నుంచి కూడా మాకు పేర్లు ఇవ్వడం వారందరికీ కూడా మిను ఇంచుమించు వంద మందికి మేము ఈ అంబేద్కర్ మరియు మదర్ తెరిసా సేవా పురస్కార అవార్డులు ఇవ్వడానికి మేము చాలా సంతోషించున్నాము ఏం చేతడి ఈ అవార్డులని చాలామంది పెద్దవారు మాత్రమే తీసుకుంటున్నారు కానీ చిన్న వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు అటువంటి వారికి అందరినీ కూడా మేము గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవార్డుల కార్యక్రమాన్ని మేము పెట్టుచున్నామండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు పి గనవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు గారు ఈ యొక్క అవార్డులు ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందండి ఈ ముఖ్య ప్రాసంగికులుగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సాదే అవినాష్ గారు తన అమూల్యమైన ప్రసంగాన్ని ఇవ్వటానికి ఆయన వస్తున్నారు అలాగే దళిత బహుజన మహిళా శక్తి అధ్యక్షురాలు కుంకి రాజమన్ గారు అలాగే ఇంకా రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిచున్నారండి ఈ కార్యక్రమం డిసెంబర్ పది డిసెంబర్ పది మధ్యాహ్నం గంట నుండి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుందండి ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు రచయితలు జానపద కళాకారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారండి వాళ్ళు అంబేడ్కరు అంబేడ్కరు అందరివాడు అనే నినాదంతో కొన్ని గీతాలు కూడా పాటలు కూడా పాడి వినిపించడానికి సిద్ధపడుచున్నారండి ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి మేము ఈ సంస్థని ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో యొక్క విద్యార్థులకు ఎటువంటి భోజనం ఇస్తున్నారు ఎటువంటి స్నాక్స్ లేకపోతే టిఫిన్ భోజనాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మేము చూసి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందండి స్కూల్లో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం బుక్స్ ఇవ్వటం లేకపోతే ఆ యొక్క ఎగ్జామ్స్ టైంలో పలకలు ఇటువంటి కూడా మేము ప్యాడ్లు ఇటువంటి కూడా ఇవ్వటం జరుగుతుందండి అంతేకాకుండా పిల్లల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందండి నిజంగా కూడా మా గన్నవరంలో ఉన్న అధికారులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము